దేశాన్ని ఎంతకాలం రూల్ చేయగలుగుతాము, మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు అనేటువంటి విషయం ఇవాళ మరొకసారి నిన్ననే బీఎంపీ పార్టీ వాళ్ళు ఈ తమిళు ఈలము వాటికి సంబంధించినటువంటి గొడవలు శ్రీలంకలో జరుగుతున్న మ్యాసకర్ ప్రొటెస్ట్ గా వాళ్ళు విత్డ్రా చేస్తే చేసినటువంటి రోజునే ఇవాళ ఎంకే స్టాలిన్ అనేటువంటి ఆయన ఇంటి మీద బీఎంకే నాయకుడి ఇంటి మీద రేడు జరగడం, రేడు జరగడం కంటే ఆశ్చర్యం రేటు ఆపడం, రేడు జరిగితే జరిగింది పర్వాలేదు, సరే ఏదో ఒక లా విల్ టేక్ ఇట్ జోన్ కోర్స్ అని మాకు ఎందుకు జరుగుతుందో మాకు తెలియలేదు అనుకునేది కాదు. ఇవాళ రేడు జరిగితే ప్రధానమంత్రి ఇంటర్ఫీర్ అయ్యారు, చిదంబరం గారు ఇంటర్ఫీర్ అయ్యారు, కమల్నాథ్ గారు ఇంటర్ఫీర్ అయ్యారు, చాలా తప్పు ఈ రకంగా జరగకూడదని ఎవరు వీళ్ళందరూ చేయడానికి ఆపడానికి అసలు ఇది రేడు ఎందుకు చేశారు, వీళ్ళు ఆపడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అంటే వీళ్ళ చేతిలో ఎంత సిబిఐ అనేటువంటిది ఎంత తొత్తుగా ఉంది, అసలు స్వయం ప్రతిపత్తి కాదు కదా, ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ఫ్రీడమ్ కూడా వీళ్ళకి లేదనేటువంటి విషయం మనం క్లియర్ గా తెలుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది ఎఫ్ఐఆర్ కూడా ఢిల్లీ నుంచి రాసి ఇక్కడ పంపిస్తే అది ఫైల్ చేయడం, ఛార్జ్షీట్ ఢిల్లీ నుంచి ఫైల్ చేసి రాసి పంపిస్తే ఇక్కడ ఫైల్ చేయడం, మన కేసులో జగన్మోహన్ రెడ్డి గారి కేసు తీసుకుంటేనే క్లియర్ గా అర్థమవుతుంది 26 జీవోలు తప్పుడు జీవోలు ఇష్యూ చేశారని చెప్పి బేసిక్గా కేసు పెట్టారు, కేసు గవర్నమెంట్ ఏజెన్సీకి కేసు. ఇవాళ ఎవరైతే ఈ 6 మంత్రులు జీవోలు ఇష్యూ చేశారు, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ జీవోలు ఇష్యూ చేశారు, వారు క్లియర్ గా సుప్రీంకోర్టులో ఎఫిడవిట్స్ ఫైల్ చేశారు, ఆ కాపీ ఆఫ్ ఎఫిడవిట్స్ అన్ని కూడా అందరికీ వచ్చినాయి బయట. ప్రతి వాళ్ళు ఇందులో ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు 6 మంత్రులు కూడా ఈ జీవోలు 26 పర్ఫెక్ట్ గా కరెక్ట్ జీవోలు, వీరి మూల ఎవరికి కూడా ఒక అన్డ్యూ బెనిఫిట్ అనేటువంటి జరగలేదు అని క్లియర్ గా వాళ్ళందరూ కూడా ఈ తెలపడం జరిగింది, సుప్రీంకోర్టు జరిగింది. ఇప్పుడు ఏ రకమైన జగన్మోహన్ రెడ్డి గారిని అయినా కూడా ఈ 43,000 కోట్ల రూపాయలు అంటే ఒక పక్కనేమో 70% కంప్లీట్ అయింది 900 కోట్ల రూపాయలని వాళ్ళే చెప్తారు, మళ్ళీ సుప్రీంకోర్టు మిగిలిన 43,000 కోట్లలో నిజంగా 70% అంటే ఎంత పని ఎంతవరకు ఉండాలి, అది 20,000 కోట్లకు సంబంధించాలి, ఆ 20,000 కోట్లకి 900 కోట్లు అని చెప్తున్నారు, చెప్తూ మరి మిగిలింది ఎంత ఉంటుంది ఏముండదు, అక్కడ ఉండకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, ఆయన బయట ఉంటే మాకు మొత్తం గందరగోళం జరిగిపోతుంది, మేము అల్లకల్లం చూస్తున్నామని చెప్పి 10 నెలలు ఆల్మోస్ట్ ట్రయల్ కూడా బిగిన్ కాకుండా కేవలం ఒక డౌట్ మీద జైల్లో పెట్టించినటువంటి ప్రక్రియ మనం చూస్తున్న సిబిఐ వాళ్ళు ఏం జైల్లో పెట్టించారనేటువంటి విషయం కూడా మనం క్లియర్ గా తెలుసు. ఎలక్షన్స్ మొదలయ్యి ఈ బయట ఉంటే మనకు 17 సీట్లకు 18 సీట్లకు 18 గెలిచిపోతాడు, గెలిచిపోతే మనకు మానాభిమానాలు పోతాయనేటువంటి భయంతో ఈ లోపలి పెట్టి తెలుగుదేశం తోటి కుమ్మకి 7 సీట్లు గెలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇతని లోపల ఇదే రకం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళకి ఈ పార్టీ పతనం అయిపోతుంది, ఈ పార్టీలు ఎవరు లేరు అనేటువంటి దాంతో మొదలు పెట్టి చేసి ఇవాళ అఫ్కోర్స్ షర్మిల గారి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలకు మేర పాదయాత్ర ఏ రకంగా జరుగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. మీరు మళ్ళీ నేను చెప్తున్నటువంటి విషయం అంటే ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ, మనం డెమోక్రసీ అంటేనే రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ వాటి యొక్క ఇండిపెండెన్స్ ఉండవలసినటువంటి అవసరం ఈరోజు మనందరి కళ్ళు ఎదురకుండా వాళ్ళ ప్రధానమంత్రి చిదంబరం గారు కమల్నాథ్ వీళ్ళిద్దరు 3 యూనియన్ మినిస్టర్లు కలిపి ఆ రేడన్న చేయడం ముందే తప్పు అయిండాలా, అది ఆపడం అనేటువంటిది ఇంకా పెద్ద తప్పు అనేటువంటి విషయం నేను చెప్తున్నాను. ఇది ఆపగలిగారు అంటే సిబిఐ చేతులు తోత్తనేటువంటి విషయం మళ్ళీ చెప్తున్నాను. దీనికి అంటే ఇటువంటి సిబిఐ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కేసు ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఈ నిమిషంలో చెప్పడం, మేము ఇంటి నుంచి ఏదైతే చెప్తున్నామో ఏదైతే విషయం మీకు పార్లమెంట్ లో స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ లో అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు, అవన్నీ కూడా నిజం అనేటువంటి విషయం ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇవాళ వాళ్ళు ప్రూవ్ చేయడం అనేటువంటిది మనకు జరుగుతుంది. ఇదే కాదు, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేసు వచ్చినప్పుడు తెలుగుదేశం ఇద్దరు 3 ఎంపీలు వెళ్ళడం, చిదంబరం గారిని కలవడం, ఈడీ వాళ్ళు ఏదో యాక్ట్ అవ్వడం, లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి కలవడం, ఎవరినో కలవడం, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి చిదంబరం కలవడం ఏంటి, చిదంబరం కలిసిన వెంటనే అసలు ఈడీ యాక్ట్ అవ్వడం అంటే అది ఏ ఇన్స్టిట్యూషన్ కైనా అసలు ఇండిపెండెన్స్ ఉందా, అంటే మీకు పొలిటికల్ గా మీకు ఎగెన్స్ట్ అవుతే ఈ రకంగా జైళ్లలో పెట్టి ఈ రకంగా హింసించి ప్రాపర్టీస్ ని అటాచ్ చేసి ఇంత ముందు ఎప్పుడైనా జరిగేటువంటి పరిస్థితులు ఇంత జరిగే అంటే ఎవరి మీద జరిగే, లల్లూ ప్రసాద్ యాదవ్ మీద జరిగే, ములాయం సింగ్ యాదవ్ మీద జరిగే, మాయావతి మీద జరిగే, మళ్ళీ వాళ్ళు ఒప్పుకునేసరికి కేసులు డైల్యూట్ అయిపోతే, ఒప్పుకోకపోతే వాళ్ళ సైడ్ లో వచ్చిన అవసరం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ దేశంలో, ఇదేమి డెమోక్రసీలో ఉన్నాం అనేటువంటి విషయం మేము ప్రశ్నిస్తున్నాము.